హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు రాగి సగ్గుబియ్యం జావా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ, అలానే ఇది బ్రేక్ఫాస్ట్గా కనుక తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది, అలానే నట్స్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. రాత్రంతా నానబెట్టుకున్న బాదం, పిస్తా అలానే వాల్నట్స్. ఈ బాదంకి పిస్తాకి నేను పైన స్కిన్ తీసేసానండి. సో అలానే సగ్గుబియ్యం కూడా రాత్రి నానబెట్టుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను సగ్గుబియ్యం. అలానే లో ఫ్యాట్ మిల్క్ 1/2 కప్పు, ఇంకా కొంచెం బెల్లం. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్ తీసుకుని, రాగి పిండి తీసుకుని వాటర్తో ఇలా దోసపిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. పలచగా కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనికి వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. ఇవి సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి రాత్రంతా 5 మినిట్స్లో ఇవి ఉడికిపోతాయి. సో బాగా ఉడికిన తర్వాత మనకి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి కదా, గ్లాస్ కలర్లోకి వచ్చేస్తాయి. సో ఇలా సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మీరు రాగిపిండిలో నీళ్ళు కలుపుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. రాగిపిండి చాలా మంచిదండి హెల్త్కి, అలానే సగ్గుబియ్యం కూడా చాలా మంచిది. సగ్గుబియ్యంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని కర్రపెండలం నుంచి చేస్తారు సగ్గుబియ్యాన్ని. సో ఇది హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి. ఇప్పుడు బెల్లంని నేను తురుముకుని దాంట్లో యాడ్ చేసుకున్నాను. మీరు బెల్లం పౌడర్ కనుక దొరికితే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నానబెట్టుకున్న పప్పుల్ని కట్ చేసుకున్నాను. ఇలా బారుగా కట్ చేసుకుని వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ రాగిపిండి మనకి 1-3 నిమిషాలు ఉడికిపోతుంది కదండి, సో ఎక్కువ టైం పట్టదు. ఇది మీకు టోటల్ 10 మినిట్స్లో మీకు మొత్తం రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి మీరు 5 to 10 మినిట్స్ దీని ఇట్లా వదిలేసేయండి. ఇది కనుక వేడిగా ఉన్నప్పుడు మనం పాలు యాడ్ చేస్తే బెల్లం పాలు ఒక్కొక్కసారి మిక్స్ అయితే పాలు విరిగిపోతాయి. సో అందుకని నేను ఇది చల్లారిన తర్వాత అప్పుడు నేను కొద్దిగా గోరువెచ్చటి పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చల్లారిన తర్వాత బాగా గట్టిపడింది కదా, సో ఇప్పుడు మనం గోరువెచ్చటి పాలని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నా పర్వాలేదు, యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. అంతేనండి, దీన్ని ఇట్లా కొద్దిగా హాట్గా మీరు కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇంకా నా ఛానల్లో సగ్గుబియ్యం రెసిపీస్ చాలా చూపించబోతున్నాను హెల్తీవి. ఇవి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం.